అన్ని విఘ్నాలు తొలగి త్వరలోనే చంద్రబాబు స్వచ్ఛిల్లుడిగా వస్తారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. నగరంలోని 26వ డివిజన్ గాంధీ రోడ్లో ది గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంటే
సస్పెన్షన్ గోల్డ్ సెస్ కమిటీ వాళ్ళందరూ ఉండాలండి. యూత్ కూడా, యూత్ బ్యాచ్ అంతా అందరూ ఉండే చెప్పండి సార్. వెనక్కి జరండి సార్. నాన్న ఒక్కరికి ఒకరు అడ్డం పెట్టుకుంటున్నారు. వెనక్కి వాళ్ళు. ఓకే సురేష్ ఇప్పుడు నవరత్న సందర్భంగా విచ్చేసిన మా రామచంద్ర జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు చిన్నప్పటి నుంచి వయసులో పెద్దయినా కూడా వయసు అట్లా అనిపించారు ఆయన. పదారేళ్ళు ఆయన ఉంటాడు, ఇప్పుడు సుమారు చాలా ఉంటాయి ఆయనకి, కానీ పదారేళ్ళు ఆయన ఉంటారు. టీవీ శ్రీరామూర్తి గారికి మా అసోసియేషన్ తరఫున చిన్న సన్మానం చేస్తున్నాం. సెక్రటరీ రమేష్ గారి చేత తిరుమల నేను ఇలాగనే నిన్న నూనెళ్ళు మాకు మాకు చోదరుడు రాజుగా గాంధీ రోడ్డుకి భీష్మాచార్య లాగా ఉండాలని ఆ ప్రజలను గణేష్ మాట్లాడి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా రామచంద్ర జనార్దన్ గారు కూడా వచ్చేసారి ఇంకా పెద్ద ఉన్నత పదవులతో రావాలి, మా మందితో రావాలని కోరుకుంటున్నాం. ఆ గణ విజ్ఞాన్ని కోరుకుంటున్నాం, మనసారా కోరుకుంటున్నాం. అలా కూడా ఇప్పుడు కూడా ఇక్కడ బొమ్మ పెట్టడం, మిమ్మల్ని కూడా ఆహ్వానించడం ఇప్పుడు కూడా జరుగుతూ ఉండేది. ప్రతిసారి కూడా ఇక్కడికి రావటం, మన వాళ్ళందరూ కూడా కలుసుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈసారి కూడా వినాయక చవితి సందర్భంగా మేము కూడా దీంట్లో పాల్గొచ్చుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా మహోదయ ఆశీస్సులు ఉండాలి. మేము చేసే వ్యాపారాలు ఏదైతే ఇక్కడ గోల్డ్ కానీ వ్యాపారం చేస్తారో బంగారు వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా మహోదయ ఆశీస్సులతో మంచి జరగాలని, అదేవిధంగా వ్యాపారం అభివృద్ధి చెందాలని కూడా మన వినాయక స్వామికి ఆశీస్సులు ఇద్దరికి ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం ఒకసారి గమనించుకుంటే అనేక కార్యక్రమాలు కూడా మనం ఉండే 5 సంవత్సరాల్లో మనం చేశాం. ఏదైతే గాంధీ బజార్లో కానీ గోల్డ్ మర్చెంట్స్లో కానీ వాళ్ళు ఎప్పుడు ఏది అడిగినా కూడా మనం కాదనకుండా మనకి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజుల్లో చేశాం. ఈ రోజు ఉండే పరిస్థితులు ఈ 4.5 సంవత్సరంలో నా నోటీస్కి వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. ఎక్కడైతే వైశ్యాస్ ఉన్నారో వాళ్ళని బలవంతంగా బెదిరించారు, మన మన దగ్గర బెదిరించి వసూలు చేశారు, ఇవన్నీ కూడా దౌర్జన్యాలు చేశారు, ఇవన్నీ కూడా తెలుసు. కానీ ఈ సందర్భంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇవన్నిటికి కూడా తొందరలోనే ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. ఎప్పుడు కూడా అధికారాలు శాస్త్రంగా మనుషులు ప్రజలకు మనం ఏం చేసాం, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ప్రజలకి ఏ కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదుకున్నాం అనేది ఇంపార్టెంట్. అలాంటి పద్ధతుల్లో మేము నడుచుకున్నాం, కానీ ఇప్పుడుండే ప్రభుత్వం కానీ ఇప్పుడుండే వాళ్ళు నడుచుకోలేకపోయారు, ఆ ఇబ్బందులు జరిగినాయి. తప్పకుండా భవిష్యత్తులో మీ అందరికి కూడా అండగా ఉంటాం. ఎక్కడైతే మన వాళ్ళంతా కూడా వైశ్యాస్ ఉన్నారో, అదేవిధంగా గోల్డ్ మర్చెంట్స్ కానీ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా అండగా ఉండి ఏ ఇబ్బంది రాకుండా భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ముందు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. కాబట్టి ఏదైనా మన అందరినీ కూడా కలుసుకోవటానికి ఇలాంటి పండగ వాతావరణంలో ఇలాంటివి కూడా జరుపుకోవటం మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వామి చేయటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకించి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరి ప్రసాదాలు దేవస్థానం మాత్రమే చెప్పుకో. ప్రదన్నమ్మా సురేష్ 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 ఓకే గుడ్ తప్పేట ఉండండి. రెండు హనీ బొడ్డా నువ్వు విట్రారా సార్?